గడవ కాపుర మన్నక గడవ తప్పనే తప్పదు సంసార సాగరంలో గడవల గూడు పాటల రూపంలో చెప్పడానికి మన ముందుకి వచ్చేస్తుంది జ్యోతి సో కృష్ణ జట్టు నుంచి వచ్చేస్తుంది జ్యోతి పచ్చని పందిరులు వేసి చేసనే రాయన్న పెళ్ళి పచ్చని పందిరులు చాలా బాగుంది మంచి పాట పాడిన తీరు గాని ఆ రేంజ్ గాని చాలా బాగుంది అక్కడక్కడ గ్రిప్ కోల్పోయినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఆ టాప్ దాంట్లో ఇది వింటే రాసుకున్నట్టే అనిపిస్తుంది గాని పాట కానీ అద్భుతంగా అందులో బ్లెండ్ అయింది పాట కాసుల మీద మన్నుబోయ కీసులాట మొదలయ్యాయి అది రాస్తూ తర్వాత ఆ హుక్ లైన్ లో మనం మామూలుగా ఊర్లలో పక్కంటల్లో మామూలుగా మనం పలకరించినప్పుడు ఏందుల్లా ఏం చేస్తారుల్లా అని మాట్లాడిస్తాం అట్లా ఏ విజేతు ఎందు వదుల్లా అని అంటే పక్కింటోళ్ళకు గోస చెప్పుకొని ఎదుటోళ్ళకు గోస చెప్పుకునే తీరు కూడా చాలా బాగుంది వెరీ గుడ్ అమ్మా ప్రణయ్ గారు చాలా బాగుంది ఇది పక్కగా నాకైతే శేఖరన్న జానపదం లాగానే అనిపిస్తుంది ఆ అమ్మాయి వాయిస్ కూడా పక్క ఫోక్ వాయిస్ థాంక్యూ సార్ అది ఏందుల్లో అవ్వల్లో ఇవన్నీ ఆశ్చర్యకరం చాలా బాగుంది నీ పాడే విధానం బాగుంది వాయిస్ లో మంచి పంచ్ ఉంది థాంక్యూ సార్ ఆల్ ది బెస్ట్ సూపర్ ఎస్ భీంబావా మీరు పాడిన విధానం బాగుంది నిజంగా చెప్పాలంటే ఎందుల్లా ఎందు పోదుల్లా అనే పదం కూడా నిజంగా చాలా బాగుంది ఇది నేనే రాసుకున్నా సార్ బాగుంది బాగుంది ఇప్పుడు గారు నన్ను అడిగారు అన్న ఏంటి ఏమన్నది అని అంటే ఎందుల్లో పోదుల్లో ఆయనకు బాగా నచ్చింది అది నాకు బాగా నచ్చింది నాకు వర్డ్స్ మీద కొంచెం కమాండింగ్ ఉంది మీరు గమనిస్తే సర్ర ఓ మేరా దిల్ల లుటగయ్యి బాబు రాంబాబు కావచ్చు ఓయ్ రాజు ఇట్లాంటివి మీరు పాడినప్పుడు నేను ఆల్మోస్ట్ 2006లోనో 2007లోనో మహబూబాబాద్ దగ్గర నేరేడ అని ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో
నేను పాటల పోటీల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. పాటల పోటీలు పెట్టేవాళ్ళు ఇంత ముందు, ఇప్పుడంటే వేదికలు చాలా వచ్చేసినాయి. సోషల్ మీడియా కూడా వచ్చేసరికి ప్రతి ఫోన్ ఒక వేదిక అయిపోయింది. ఒక్క నిమిషం, మీరు చాలా అదృష్టవంతులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇట్లా టీవీలో రావడానికి, పాడే అవకాశం దొరకడానికి మేము దూరదర్శన్ చుట్టూ ఒక్క పాట గురించి, శ్రీమికు నిజం ఇది, ఒక రెండు మూడేళ్ళు తిరిగేది ఒక్క పాట గురించి, అంటే టీవీలో కనపడాలి. కానీ మీకు ఎంత గొప్ప అవకాశం ఇది, మీ అదృష్టం ఇది. దూరదర్శన్ కంటే ముందు ఆకాశవాణిలో పాటలు పాడాలి. ఆకాశవాణిలో ఆడిషన్ పాస్ అయితే తప్ప పాటలు పాడించేవాళ్ళు కాదు. ఆ ఆడిషన్లకు నేను వరంగల్ నుండి హైదరాబాద్కు వచ్చి మా అన్న వాళ్ళు వీళ్ళందరూ చెప్పి ఇప్పుడు పలానప్పుడు ఆడిషన్లు ఉంటాయంటే ఆ ఆడిషన్లకు మేము లైన్లలో ఇట్లా నిలబడి ఆ ఆడిషన్లు పాడి, అసలు ఎవరు వింటున్నారో తెలియదు, పరదా వేసి పరద వెనక మేము పాడాలి, అటు జడ్జీలు ఉంటారు. ఇప్పుడన్నా స్ట్రైట్గా ఉన్నాం కానీ అక్కడ ఎవరు పాడుతున్నారో కూడా తెలియదు అండి, ఎవరు వింటున్నారో కూడా తెలియదు, ఎవరు జడ్జ్ చేస్తారో కూడా తెలియదు. అప్పుడు మళ్ళీ ఇంటికి పంపేది లెటర్, ఓకే నువ్వు ఆడిషన్లో సెలెక్ట్ అయినావు, నీకు పలానప్పుడు ప్రోగ్రామ్ ఉంటుంది రావాలంటే అప్పుడు రేడియో ప్రోగ్రామ్. ఆ లెటర్ ఆడిషన్కు, ఆడిషన్కి పంపించిన లెటర్ పట్టుకొని ఊరంతా తిరిగేది మేము, తిరిగేది రేడియో ఆడిషన్ లెటర్ వచ్చిందని. అంటే అదే గ్రేట్ అన్నప్పుడు, అప్పుడు అక్కడ రేడియోలో ఆడిషన్ అయ్యి అక్కడ పాడితే అక్కడ నుంచి మళ్ళీ మెల్లగా వాళ్ళ వీళ్ళని పట్టుకొని దూరదర్శన్లో ప్రదర్శనలు, అన్నవాళ్ళు మా గురువులు ప్రదర్శనలు ఇస్తే వెనక కోరస్ లో ఎన్నిసార్లు పోయిన రోజులే నేను. ఆ కోరస్ కనపడరని చెప్పి మళ్ళీ మాకు నృత్య నాటికలు లేకుంటే డాన్సులు చేస్తుంటే మాకు మైకులు పెట్టి ఒక పక్కన నిలిచోబెట్టేవాళ్ళు అంటూ, మేము కనపడాలని చెప్పి లాల్చలు వేసుకొని పాడేవాళ్ళు. అట్లాంటి రోజులు 95 లోనే తానా సభల్లోకి వెళ్ళారు ప్రణయ్ గారు కదా. దాదాపు యుఎస్ లో 58 సిటీస్ లో ఇచ్చాను అక్కడ ప్రోగ్రామ్. సూపర్. అంటే మనం ఇక్కడ జానపద కళాకారులు, మనం దసరాకు గణపతికి గల్లీ గల్లీ ఇస్తాం కదా, అట్లా అమెరికా గల్లీ అందరికి వచ్చింది. ఆ పాటల పోటీల కార్యక్రమంలో ఒక పాట పాడాను, ఫస్ట్ టైం ఒక గ్లాస్ ప్రైజ్ వచ్చింది నాకు. ఆ గ్లాస్ ను పట్టుకుని వరల్డ్ కప్ గెలిచినంత ఆనందపడ్డాను. ఏమి బతుకు ఏమి బతుకమ్మా, ఆడోళ్ళ బతుకు గడియ గడియ గండమోయమ్మా. ఈ పాట నేను పాడినందుకు ఆ ప్రైజ్ నాకు దక్కింది. అయితే ఆ పాట నాకు గుర్తు రావడానికి కారణం ఏంటంటే, మీరు పాట పాడుతున్నప్పుడు నా కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు, చాలా మంది ఆడవాళ్ల జీవితాలు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు, ఆర్థికంగా కావచ్చు, హార్దికంగా కావచ్చు, అత్తమామల దగ్గర కావచ్చు, అమ్మానాన్నల దగ్గర కావచ్చు, అన్నదమ్ముల దగ్గర కావచ్చు, వెళ్ళి బతకలేక చాలా మంది మహిళలు మనస్సును చంపుకొని బతుకుతూ ఎంతో మంది చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రతి మహిళ మనసును తట్టేలాగా ఒక గొప్ప పాటను పాడినందుకు, నేను పాడిన పాట నాకు గుర్తు చేసిన వ్యక్తిగతంగా నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇలాంటి గొప్ప పాటను మా అందరికి వినిపించినందుకు, అండ్ సారంగధర్య వేదిక మీద దాన్ని మీరు ప్రదర్శించినందుకు మనసావాచ కర్మణ మీకు ధన్యవాదాలు. ఎందుకంటే మీ పక్కన ఉంది కూడా ఎక్కడో మొదలైన తన ప్రయాణం మామూలు అభ్యున్నతి కాదు, మామూలు అభివృద్ధి కాదు, అది ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచేలాగా అలాంటి స్థాయిలో ప్రతి మహిళ నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జ్యోతి, మార్క్స్ ఏంటో కూడా చూసేద్దాం. శ్యామన్న, మీరిస్తున్న మార్క్స్. పచ్చని చెట్టు పచ్చని పందిరి మన జీవితంలో ఎంత ముఖ్యం, పచ్చ నాకు సాక్షిగా అని చెప్తాం. అంటే దాన్ని మించిన అల్టిమేట్ లేదు అని. పచ్చని పందిళ్ళలో నా పెళ్లి చేసిండు మా అన్న అని చెప్పాను, అసలు ఆ ఎత్తుగడే నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటికి మాత్రం నీకు బీంబావా. నా ఉద్దేశం కూడా అదే, నా అభిప్రాయం కూడా అదే, నా మార్కులు కూడా అవే. టోటల్గా 16 జ్యోతి. Thank you.